ఏ కాంగ్రెస్ నేత 93 నామినేషన్లు రైతులతో వేయించాడన్న కేటీఆర్ ఆ కాంగ్రెస్ నేత ఎవరో కేటీఆర్ చెప్పని రైతు ఐక్య వేదిక సంఘ నాయకులు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హైస్కూల్లో సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ రైతులతో ఏ నాయకుడు నామినేషన్లు వేయలేదని, రైతులతో చెలగటం ఆడితే ఎంపీ స్థానం కోల్పోయారని గుర్తు చేశారు. రైతులతో పెట్టుకుంటే ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ లేకుండా అయిందని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు రైతుల గోడు పట్టించుకోరని, పసుపు బోర్డు 6 నెలల్లో బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతు ఐక్య వేదిక నుండి నామినేషన్లు వేశామని, ప్రతి ఒక్కరు రైతేనని, వ్యవసాయ భూములు ఉన్నాయని, ఎవరి ప్రలోభాలతో నామినేషన్లు వేయాలని మరోసారి గుర్తు చేశారు. జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ రాజీనామా చేస్తామని అన్నారని, కవిత పోటీ చేస్తే రైతుల పక్షాన రైతు అభ్యర్థిని బరిలో దించుతామని వారి సందర్భంగా గుర్తు చేశారు. జయచాల్ జిల్లా నుంచి ఒక 61 మంది దాకా నామినేషన్ వేసినాం. అయితే పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా దగ్గర ఒక 80 నామినేషన్ దాకా వేస్తే, లాస్ట్కు ఒక 91 నామినేషన్ దాకా వేస్తే ఒక 61 నామినేషన్ మిగిలినాయి. ప్రతి అంటే మొత్తం మేము రైతు సంఘాల నుంచే తప్ప మేము వ్యక్తిగతంగా వేసింది కాదు. ఇది ఏదో ఇది మేము ఏ పార్టీకి ఉద్దేశించి చేసింది కాదు. అంటే మా సమస్య ఏంటంటే మేము ఎన్నో ఉద్యమాలు చేసినాం. పసుపు మద్దతు ధర కొరకు పసుపుకు బోనస్ ప్రకటించాలని ఎన్నోసార్లు మేము రోడ్లు ఎక్కినాం. రోడ్లు ఎక్కితే రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఉన్న కనీసం బోనస్ అన్న ప్రకటించలే. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 1500 బోనస్ ఇచ్చారు, కానీ మన రాష్ట్రంలో మినిమం ఒక 500 కూడా బోనస్ ఇవ్వకపోగా మళ్ళీ మేము పోయిన 3 నెలల కిందట మేము చేసిన పెద్ద ఎత్తున ఉద్యమాన్ని వాళ్ళు మమ్మల్ని అక్రమ అరెస్టు ఏంటంటే అక్రమ కేసులు పెట్టారు. ఇప్పుడు మా మీద కనీసం 14 మంది మీద నాన్ పేరుపుల్ ఒక 3 రకాల పెట్టి మేమేదో వాళ్ళ ఉద్యమం చేసాం తప్ప, శాంతియుతంగా చేసాం తప్ప ఏ రకంగా కూడా ఎవరిని ఎవరికి హింసాత్మకంగా చేయలే. దానికి మా మీద 14 మంది మీద కేసు పెట్టారు. ఆ కేసు ఇప్పుడు అట్లే ఉన్నాయి. మన ఎంపీ ఎలక్షన్ నాకు ఏమనలేదు. మేము అయితే ప్రతి ఇప్పుడు ఏంటంటే జిల్లాల అందరు రైతులందరం ఏకమై ఒకటే నిర్ణయం చేసుకున్నాం. లాస్ట్కి ఇప్పుడు ఈ ఎలక్షన్ సీజన్, ఈ ఎంపీ ఎలక్షన్లలో మనం పోటీ చేస్తే ఎక్కువ అత్యధిక ఒక్కొక్క నామినేషన్ కూడా ఏ వ్యక్తిగతంగా చేసేది కాదు. అన్నీ మన ఏంటంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీల నుంచి, మళ్ళీ అక్కడ సంఘాల నుంచి చేసేది తప్ప ఏ ఒక్క వ్యక్తిగతంగా చేసినవి కాదు. ఇవన్నీ 178 మంది కూడా వ్యక్తిగతంగా వేయలే. దీన్ని మరి ఇప్పుడు ఓడిపోయిన ఎంపీ మేనం గారైనా, అధికార పార్టీ వాళ్ళైనా, ఇప్పుడు మేమేదో ఇప్పుడు ఉన్న పార్టీని మేము గెలిపించలేదు. మేము మా రైతులకే ఇవ్వమన్నాం ఓట్లు. ఆ రైతులకే ఓట్లు వేస్తే ఇప్పుడు వాళ్ళకు వీళ్ళు గెలిచారు. గెలిచిన అభ్యర్థి ఆయనకు సానుభూతి ఏ రకంగా ఆయన పసుపు బోర్డు పసుపుకు మద్దతు ధర ఇస్తామని అన్నారు కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయనకు ఎక్కువ అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించారు. మేము కూడా కోరేది ఒకటే. ఇప్పుడు అందుకే ఇప్పుడున్న గెలిచిన అభ్యర్థిని కూడా మేము అడుగుతున్నాం కదా, రేపు ప్రశ్నిస్తాం. రేపు ఇతను కూడా అట్లనే చేస్తే రేపు ఈ ఉన్న ఎంపీ అభ్యర్థి కూడా రేపు ఇదే మళ్ళీ ఇట్లనే సాగ నంపితే ఇంతకుముందు కూడా కవితకు పట్టిన గత పడుతుందని మేము కోరుతున్నాం. తప్ప మేమేం ఏ పార్టీకి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. మేము రైతులమంతా ఏకమై రైతులమంతా కలిసి నామినేషన్ చేసినాం తప్ప పార్టీలకు అతీతంగా తప్ప మేము ఏ పార్టీకి సంబంధించిన కాదు. కేటీఆర్ గారు నిన్న ఇక్కడ 91 మంది ఒక ఇంట్లో కూర్చొని వేసేదానంటే వాస్తవమే. మేము అందరం కలిసి మేమంతా రైతులందరం జిల్లాలంతా జిల్లా కేంద్రం కాబట్టి ప్రతి రైతుకు తెలియదు కాదు ఎట్లా చేయాలి, ఎట్లా నామినేషన్ నింపాలని ఒక దగ్గర కూర్చొని మేమంతా అందరం కలిసి నిర్ణయం చేసి పార్టీలకు అతీతంగా ప్రతి ఊర్లో పోయి ప్రతి ఊర్లో రైతు సంఘాలందరినీ ఏకం చేసి ప్రతి ఊర్లోకి వెళ్ళి రైతు మనిషికి 50 100 చందాలు వేసుకుంటా చందాలు వేసుకుంటా సొమ్ముతో పోగు చేసే తప్ప ఇదేదో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేపించింది అయితే కాదు. ఇది పార్టీలకు అతీతంగా నేను లక్ష్మీపూర్ రైతు ఐక్య సంఘం తరఫున నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడినందుకు చాలా బాధ అనిపిస్తుంది. రైతులను అవమానపరిచయంగా ఇంకా కూడా అలాగనే మాట్లాడుతున్నారు. ఒకసారి అవమానిస్తేనే ఏం జరిగిందో వారికి తెలుసు. రైతులతో పెట్టుకుంటే ఏమైనా చేయగలుగుతారని నిరూపించింది ఆ గడ్డ జగిత్యాల. అలాంటి మమ్మల్ని ఇలా కించపరిస్తే మాత్రం తగిన సమయంలో మళ్ళీ ఎలా ఉంటుందో మేము చూపిస్తాము. ఒకవేళ ఇప్పుడు సంజయ్ కుమార్ ఎప్పుడే రాంగ్ టీవీలో చూడడం జరిగింది, సంజయ్ కుమార్ రాజీనామా చేసి కవిత గారికి సీటు త్యాగం చేస్తా అన్నారు. అట్లా సీటు త్యాగం చేస్తే మా రైతుల తరఫున కూడా ఒక సంఘంలో మంచి ఒక వ్యక్తిని ఎన్నుకొని మేము రైతుల తరఫున ఒక వ్యక్తిని పెట్టి వాళ్ళే గెలిపించే విధంగా మేము అందరం కృషి చేస్తామని జగిత్యాల జయనాయకుడు ఏం చేయడు, ఏ కాంగ్రెస్ నాయకుడు, ఏ బీజేపీ నాయకుడు, ఏ నాయకుడైనా పర్లేదు, ఆ నాయకుని పేరు చెప్పి
ముందడికి రావాలే కేటీఆర్ గారు 93 మంది నాయకులు వేసిన అని చెప్పి వెనుక నుంచి ఆ నాయకుడు ఇండ్ల నుంచి ఈ నాయకుడు ఇండ్ల నుంచి పేరు చెప్పి వాళ్ళు పక్క కప్పుకోవడం కాదు రైతులతో చెలగాట మాడితే ఇప్పుడు మన ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ లేకుండానే అయిపోయింది. ఇలానే చెలగాట మాడితే మొత్తం వచ్చే ఎలక్షన్లలో రానున్న ఎలక్షన్లలో తెలంగాణలోనే టీఆర్ఎస్ అనేది లేకుండా భూస్థాపితం చేస్తాం. ఇప్పుడు జగిత్యాల నిజామాబాద్ పసుపు రైతుల గోడును దేశవ్యాప్తం చేశాం. ఇదే రైతుల ఐక్యతను చూసుకొని తెలంగాణలోని ప్రతి రైతులు కూడా ఇలానే పోరాటం చేస్తారు. ఏ ప్రభుత్వం అయినా భూస్థాపితం అయితే రైతులతో పెట్టుకుంటే కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా కవిత అయినా ఏ ప్రభుత్వం అయినా దేశంలో ఏ ప్రభుత్వం అయినా పడిపోతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పసుపు ఓటు ఏర్పాటు చేయాలి. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ ఎంపీ గెలిచింది అంటుంది కదా, ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇదే రైతుల గురించి కొట్లాడి తగిన విధంగా 6 నెలల లోపల పసుపు బోర్డు ఏర్పాటు చేయించాలి. 15,000 మద్దతు కల్పించే విధంగా కృషి చేయాలి. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇట్లా దమ్ము ధైర్యం ఉంటే కవిత ఓడిపోయినందుకు కార్యకర్తలు అందరూ రోల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారుగా చేసి 6 నెలల ప్రభుత్వంతో కనువిప్పు కలిగేలా కేంద్రంలో కొట్లాడి పసుపు బోర్డును తీసుకురావాలి, 15,000 మద్దతు తీసుకురావాలి. అప్పుడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షపాతాన్ని నేను అదే టీఆర్ఎస్ కోడేయగలుగుతా అప్పుడు నిజంగా చెప్తున్నా.